జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టం అయితే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు గాని అనుభవం గాని లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా. శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ 45వ భాగము. సీతను వెతకడానికి నాలుగు దిక్కులకు ప్రయాణమైన వానరసేనలు ఉత్సాహంతో బయలుదేరుతున్నాయి. ఎవరికి వారు తామే సీత జాడ కనుక్కోగలము అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. శతబలుడు తన సేనతో ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. వినతుడు తూర్పు దిక్కుగా వెళ్ళాడు. హనుమంతుడు తారుడు అంగదునితో కలిసి దక్షిణ దిక్కుగా వెళ్లారు. సుషేణుడు పశ్చిమ దిక్కుగా వెళ్లాడు. అందరూ అన్ని దిక్కులకు ప్రయాణమయ్యారు. వానరులంతా తమ సహజ సిద్ధమైన చపలత్వంతో అరుచుచు కేకలు పెట్టుచు ఎగురుతూ వెళుతున్నారు. వారంతా ఆ దుర్మార్గుడు రావడని చంపి సీతను తీసుకువస్తాము అని శపథాలు చేస్తూ వెళ్తున్నారు. మరికొందరైతే ఆ రావణుని చంపడానికి ఇంతమంది కావాలా, నేను ఒక్కడినే రావణుని చంపుతాను, రాక్షసులందరినీ చంపుతాను, సీతను తీసుకుని వస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. మరికొందరు మీరంతా ఇక్కడే ఉండండి, నేను ఒక్కడినే వెళ్ళి సీత పాతాళంలో ఉన్నా సరే తీసుకుని వస్తాను అని జబ్బలు చరుస్తున్నాడు. మరికొందరు నేను పెద్ద పెద్ద చెట్లనే పెకిలిస్తాను, కొమ్మలు విరుస్తాను, పర్వతాలను నుగ్గునుగ్గు చేస్తాను, సముద్రాలను ఇంకింపచేస్తాను అని మీసాలు మెలేస్తున్నారు. ఇంకా ఒక్కొక్కళ్ళు తమ బలాబలాల గురించి చెప్పుకుంటున్నారు. ఒకడు నేను 100 యోజనముల దూరం ఎగరగలను అని అంటే, మరొకడు నేను ఇంకా ఎక్కువ దూరం ఎగురగలను అని గెంతులు వేస్తున్నాడు. మరొకడైతే ఈ ముల్లోకాలలో నాకు అడ్డే లేదు, రాని ఎవడొస్తాడో చూస్తాను అని తన వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. బలగర్వితులైన వానరులు ఇలా తమ బలాల గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ 45వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 120 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.